వెల్కమ్ బ్యాక్ టు మీనా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సో ఈరోజు నా వీడియో వచ్చేసి నేను కేక్ ఎట్లా ప్రిపేర్ చేస్తాను అన్న దాని గురించి చేద్దామని అనుకుంటున్నానండి. సో నేను మా హస్బెండ్ది సర్ప్రైజెస్ వీడియో పెట్టినప్పుడు నేను కేక్ గురించి కూడా మెన్షన్ చేశాను. అప్పటి నుంచి నాకు నిజంగా ఆల్మోస్ట్ మెసేజెస్ వచ్చింటాయండి ఇన్స్టాగ్రామ్లో. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా మీరు ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెక్ చేస్తే కనుక చాలామంది దాని కేక్ గురించే కామెంట్ చేశారు. అలాగే నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా అయితే చాలామంది అండి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది అడుగుతారని చెప్పేసి. సో నేను అందరూ మీ అందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే నాకు వచ్చినట్లుగా నేను ఎట్లా కేక్ చేస్తాను అన్నది చాలా సింపుల్ కేక్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి క్రిస్మస్ ఉంది, అలానే న్యూ ఇయర్ ఉంది, కాబట్టి ఆ రెండింటికి సంబంధించిన కేక్స్ ఒకే వీడియోలో పెట్టేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ దానికి సంబంధించిన డెకరేషన్ ఒకటే, డిఫరెన్స్ మొత్తం బేకింగ్ అంతా సేమ్ కాబట్టి సో నేను రెండు ఒక దాంట్లోనే యాడ్ చేసేద్దామని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి న్యూ ఇయర్ కేక్ అన్నమాట. ఇది వచ్చేసి న్యూ ఇయర్కి అన్నట్లుగా చేశాను. దీనిపైన మనం కావాలంటే క్యాండిల్స్ పెట్టుకోవచ్చు, ఇంకేమైనా కేక్ టాపర్స్ ఉంటాయి, కేక్ టాపర్స్ పెట్టుకోవచ్చు. సో నాకు ఇది చాలా ఈజీ అనిపిస్తుంది అండ్ చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. అంటే అంత పర్ఫెక్షనిస్ట్ కాకపోయినా కేక్స్లో, సో ఇది చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది, అందుకనే నేను ఇది చూపించాలనుకున్నాను అనమాట. సో ఇది చాలా ఈజీగా అయిపోతుంది, మీ అందరితో షేర్ చేస్తాను ఎట్లా అన్నది. అలానే క్రిస్మస్ కేక్ కూడా చేశాను, అవి కూడా యాడ్ చేస్తాను. ఫస్ట్ క్రిస్మస్ కేక్, తర్వాత న్యూ ఇయర్ కేక్ వస్తుంది మీకు. సో చూస్తూ ఉండండి, హోప్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. సో చూసొచ్చండి, మళ్ళీ మాట్లాడతాను. సో నేను చిన్న చాక్లెట్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు నేను 1 కప్ ఆల్ పర్పస్ ఫ్లవర్ తీసుకున్నాను, అలానే 1 కప్ పౌడర్డ్ షుగర్ తీసుకున్నాను. సేమ్ ఎప్పుడైనా కానీ ఆల్ పర్పస్ ఫ్లవర్ ఎంత తీసుకుంటామో పౌడర్డ్ షుగర్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. 1/3 కప్ కోకో పౌడర్ తీసుకున్నాను చాక్లెట్ కేక్ కాబట్టి. అలానే 1/4 కప్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. సేమ్ 1/4 కప్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను, లేదా వాటర్ కూడా యూజ్ చేయొచ్చు ఆ ప్లేస్లో. అలానే 2 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. వీటన్నిటిని డ్రై ఇంగ్రీడియంట్స్ సపరేట్గా, వెట్ ఇంగ్రీడియంట్స్ సపరేట్గా మనం మిక్స్ చేయాలి. అప్పుడు కేక్ మంచిగా ఫ్లఫీగా వస్తుంది. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే రెండు కలిపేసి మిక్స్ చేసేస్తారు, బట్ అలా కాకుండా సపరేట్గా మిక్స్ చేసుకోవాలి. సో డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మనకి ఫ్లవర్ అవన్నీ కలిపేసి దాంట్లో కొంచెం బేకింగ్ సోడా కూడా వేయాలి. సో వేస్తే అలా మీకు చూపించిన కన్సిస్టెన్సీ వచ్చింది, ఇందాక చూపించాను కదా. సో వెట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆయిల్, ఎగ్, అలానే మిల్క్ ఇవన్నీ అనమాట. సో వీటన్నిటిని కలిపి మంచిగా 3-4 మినిట్స్ మంచిగా హై స్పీడ్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి నేను ఎల్లో దీంట్లో యాడ్ చేయలేదు, మొత్తం ఇదంతా ఫ్లఫీగా అయిన తర్వాత కొంచెం ఎల్లో యాడ్ చేశాను అనమాట. ఆ రెండు ఎల్లో సపరేట్ చేసి తర్వాత యాడ్ చేశాను. సో అది ఒక 3-4 మినిట్స్ అయిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఫ్లఫీగా అనిపిస్తుంది. ఆ టైంలో ఏంటంటే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ ఇందాక మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఆ ఫ్లవర్ అన్నది, అంటే ఈ ఫ్లవర్ అన్నది ఏ కన్సిస్టెన్సీలో రావాలన్నది చూపిస్తాను ఇప్పుడు. సో ఆ కన్సిస్టెన్సీలో రావాలి. సో మీకు కొంచెం అటు ఇటుగా ఏమన్నా అయినా కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను చిన్న కేక్ చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి చిన్న కంటైనర్ తీసుకున్నాను. సో దాంట్లో ఫస్ట్లో కింద ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి నీట్గా ఇట్లా మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట, అప్పుడే కేక్ మంచిగా వస్తుంది. సో నేను అవెన్లో ఎలా చేయాలని చూపిస్తున్నాను. 350 డిగ్రీస్ పెట్టాను, అలానే 30 మినిట్స్ పెట్టాను అనమాట. ప్రీ హీట్ అయిన తర్వాత కేక్ తీసుకెళ్ళి దాంట్లో పెట్టాలి. సో 30 మినిట్స్లో ఇలా అయింది. ఫస్ట్ ఏంటంటే కేక్ అవెన్ నుంచి తీసే ముందు మనకి ఏదైనా ఫోర్క్ కానీ టూత్ పిక్ కానీ పెట్టి గుచ్చి చూడాలి. సో దానికి ఏమి అంటుకోకుండా ఫ్రెష్గా వచ్చేసింది అనుకోండి కేక్ బేక్ అయిపోయినట్టు, లేదు అంటే ఇంకొక 5-10 మినిట్స్ ఉంచుకోవాలి. సో చూడండి ఇలా వచ్చింది అనమాట, మంచిగా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది కేక్, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సో నేను అలా 2 లేయర్స్ కుక్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏమేమి కావాలి అన్నది, ఫ్రాస్టింగ్కి ఏమేమి కావాలి అన్నది నేను చూపిస్తున్నాను. సో ఈ 2 అనమాట నేను చేసింది. సో దాన్ని ఇట్లా కట్ చేసుకుంటున్నాను మధ్యలో, అంటే మనకి మంచిగా లేయర్లో క్రీమ్ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి కొంచెం థిన్ లేయర్స్గా కట్ చేసుకున్నాను అనమాట. సో ఇలా ఫస్ట్ అరేంజ్ చేసుకొని, ఇది వచ్చేసి హర్షీస్ వాళ్ళది చాక్లెట్ క్రీమ్ అనమాట. సో ఒక్కొక్క లేయర్లో ఇది చాక్లెట్ కేక్ కాబట్టి నేను చాక్లెట్ క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. ఒక్కొక్క లేయర్లో చాక్లెట్ క్రీమ్ అప్లై చేశాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ అప్లై చేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ అప్లై చేసుకోండి. సో అది నేను ఫస్ట్ క్రిస్మస్ కేక్ చేద్దాం అని అనుకుంటున్నాను, అందుకనే పైన వచ్చేసి రెడ్ కలర్ క్రీమ్ అప్లై చేస్తున్నాను అనమాట. సో కంప్లీట్గా పైన మొత్తం రెడ్ కలర్ అప్లై చేసి
దాంతో డెకరేట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే క్రిస్మస్ అంటే మోస్ట్లీ వైట్ అండ్ రెడ్ బ్లాక్ కూడా యూస్ చేస్తారు కాబట్టి నేను రెడ్ యూస్ చేస్తున్నాను. సో మనకి వచ్చేసి నేను ఈ క్రీమ్స్ అన్ని కూడా వాల్మార్ట్లో ఉన్న కేక్ సెక్షన్లో తీసుకున్నాను. అండ్ నేను ఈ టూల్ యూస్ చేస్తున్నాను కూడా, అది కూడా $3 సంథింగ్ ఎంతో ఉంటుంది. అది కూడా వాల్మార్ట్లోనే తీసుకున్నాను. డిఫరెంట్ పిన్స్ వస్తాయి, మనం ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. సో అది నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఒక అప్లికేటర్ లాంటిది, అది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను. నేను లింక్ వచ్చేసి కింద ప్రొవైడ్ చేస్తాను. అలానే కింద రొటేట్ అవుతుంది కదా టేబుల్ లాంటిది, అది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. అది కూడా లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అదేంటంటే మనం అట్లా రొటేట్ అయ్యేది తీసుకుంటే మనకి ఇలా క్రీమ్ అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో క్రీమ్ అప్లై చేసుకోవడానికి మెయిన్ టెక్నిక్ ఏంటి అంటే, మనము కొంచెం వాటర్లో అప్లై చేసుకుంటున్నాం కదా, దాన్ని వాటర్లో తడిపి అప్లై చేసుకుంటే ఏంటంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. లేదు మనం బాగా ఇట్లాగా అంటే ఒక వాటర్ కొంచెం లూబ్రికెంట్ లాగా యాడ్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఈజీగా మూవ్ అవుతుంది అది. లేదు మనం ఇట్లా డ్రైగా పెట్టామనుకోండి అంత నీట్గా రాదు ఫినిషింగ్. నేను బాగా సాఫ్ట్గా అట్లా నీట్గా ఫినిష్ చేయట్లేదండి, ఎందుకంటే దానిపైన ఫాండెంట్ యూజ్ చేసేద్దామని అనుకుంటున్నాను కాబట్టి అది కవర్ అయిపోతుంది. సో అంత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదని అనిపించింది. ఆ ఫాండెంట్ అవన్నీ కూడా మనకి వాల్మార్ట్లోనే డిఫరెంట్ కలర్స్లో దొరుకుతాయి. సో నేను రెడ్ కలర్ ఫాండెంట్ తీసుకున్నాను. ఇది చాలా పాతదండి, నేను ఎవరో ఫ్రెండ్కి నేను అవసరమై కొన్నాను. సో అప్పటి ఫాండెంట్ చాలా గట్టిగా రాయలాగా అయిపోయింది. ఫాండెంట్ ఎప్పుడైనా కానీ గట్టిగా అయిపోతే మనకి ఒక 10 seconds మైక్రోవేవ్ చేయాలి. సో మైక్రోవేవ్ చేసినప్పుడు చాలా మెత్తగా అయిపోతుంది. చూడండి ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. సో నేను 10 seconds మైక్రోవేవ్ చేశాను. సో మోస్ట్లీ కేక్లో ఎక్కువ రెడ్ కలర్ యూస్ చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి ఫాండెంట్ని మంచిగా ఇట్లా చపాతీ లాగా నీట్గా చపాతీ రోల్ చేస్తారు కదా, దాంతో నీట్గా మొత్తం చేసుకోవాలన్నమాట. అది ఎంత అంటే ఎంత థిక్నెస్ కావాలి, ఎంత థిన్గా ఉండాలి అనేది మీ టేస్ట్ బట్టి ఉంటుంది. సో ఒక బాగా థిన్గా అయితే చేయకూడదు. ఎందుకు అని అంటే మనకి కేక్ పైన పరిచినప్పుడు ఏంటంటే కట్ అయిపోతుంది కాబట్టి బాగా థిన్గా అయితే చేయాల్సిన అవసరం లేదు. కొంచెం కొంచెం లేయర్ లాగా చేస్తే సరిపోతుంది. సో నేను రెడ్ కలర్ ఫాండెంట్ యూస్ చేస్తున్నాను, అందుకనే పైన కూడా రెడ్ కలర్ క్రీమ్ అప్లై చేశాను అనమాట, టు బీ సేఫ్ సైడ్ ఉండడానికి. ఒకవేళ ఏమైనా ఎక్కడైనా మధ్యలో డ్యామేజ్ అయినా కూడా మనకి అంతగా కనిపించదని చెప్పేసి అలా. సో నేను ఇట్లా చేసేసాను. మనకి జనరల్గా ఏంటి అని అంటే మనము బియ్యపిండి కానీ ఏమన్నా పెట్టచ్చు ఇట్లా కింద అతుక్కోకుండా ఉండడానికి. బట్ ఇది రెడ్ కలర్ కాబట్టి మనం ఏమన్నా బియ్యపిండి అలా పెట్టినప్పుడు వైట్గా కనిపిస్తుంది అనమాట. సో అందుకని నేను కొంచెం టఫ్ అయినా కూడా ఏం పిండి పెట్టలేదు. లేదు అంటే వాటిపైన ఇట్లా వైట్ కలర్ ఒక చిన్న చిన్న లేయర్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో అంత బాగోదు, అందుకని నేను పెట్టలేదు. సో నీట్గా అట్లాగా మంచిగా రౌండ్గానే రావాల్సిన అవసరం లేదు. తర్వాత మనకు ఒకవేళ రౌండ్గా కావాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం పెట్టిన తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు. సో జస్ట్ అట్లా లిఫ్ట్ చేసి నీట్గా పెట్టేసుకోవడమే దానిపైన. నేను ఒక చిన్న టేబుల్ పైన లేయర్స్ వేస్తే ఎలా వస్తుంది అలా ఉంచుదామని అనుకుంటున్నాను దానికి. సో అందుకని జస్ట్ అలా పెట్టేసాను. కింద అన్ఈవెన్గా ఉన్నా కూడా పర్వాలేదు అనిపించింది, అందుకనే నేను అట్లా వచ్చేసాను అనమాట. సో ఇలా ఉంది మనం పైన పెట్టిన తర్వాత. జస్ట్ అలా వేసేయడమేనండి, ఎంత అంత టఫ్ ఏమి ఉండదు. సో అంత పర్ఫెక్ట్గా రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ వీటితో ఫాండెంట్తో చేయడం వల్ల. ఫాండెంట్ కూడా ఇంట్లో చేసుకోవచ్చు, నేను నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తాను మీకు ఫాండెంట్ ఎట్లా చేయాలి అన్నది. సో నెక్స్ట్ వచ్చేసి పైన శాంటా హ్యాట్ ఉంటుంది కదా, అది బ్లాక్తో చేద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు అది చేస్తున్నాను అనమాట. సో చాలా సింపుల్గా చేస్తున్నాను చూడండి, జస్ట్ అంతే. చాలా ఈజీగా ఉంటుంది ఇది. సో క్యాప్కి ఒక రౌండ్ది వైట్ కలర్ది ఇట్లా హ్యాంగ్ అయ్యేలా ఉంటుంది కదా, సో ఇప్పుడు అది ప్రిపేర్ చేస్తున్నానండి. జస్ట్ వైట్ కలర్ ఫాండెంట్ని జస్ట్ చిన్న రౌండ్ లాగా చేసి, మనకి ఫాండెంట్లో ఏంటి అని అంటే జస్ట్ ఇలా వాటర్ పెట్టేస్తే అతికిపోతుంది అనమాట. బట్ ఇది ఎందుకో తెలీదు, వెయిట్ ఉండటం వల్ల అనుకుంటా, నించోలేదు. సో జస్ట్ ఒక చిన్న పుల్ల లాంటి తీసుకొని ఆ రెండింటి మధ్యలో అటాచ్ చేసి పెట్టాను అనమాట. సో అట్లా పెట్టాను. అప్పుడు ఇంకా ఉంది మనకేంటంటే ఫాండెంట్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే గట్టిగా అయిపోతుంది అనమాట. జస్ట్ ఏం లేదు, అది హీట్గా కొంచెం వామ్గా ఉన్నప్పుడే మనం ఏంటంటే ప్రాపర్ షేప్లో చేసేసుకోవాలి. లేదు మనకి చల్లారిపోతే మాత్రం గట్టిగా అయిపోతుంది ఇంకా. సో నేను అది చాలా ప్లెయిన్గా అనిపిస్తుంది అనమాట నాకు, అందుకని చెప్పేసి చిన్న డాట్స్ లాంటివి అతికిద్దామని చెప్పేసి అనుకుని నేను బ్లాక్ కలర్ ఫాండెంట్ని చిన్న రౌండ్స్గా కట్ చేసుకున్నాను అనమాట. మన దగ్గర ఏది ఉంటే ఏదో ఒకటి ఉంటుంది కదా చిన్న రౌండ్గా ఉండేది, అది పెట్టి మనం కట్ చేసేసుకొని జస్ట్ అట్లా మనకి కావాల్సినట్లు అతికించుకోవడమే. సో అతికించిన తర్వాత ఓవరాల్గా అయితే ఇలా ఉంది. చాలా క్యూట్ అండ్ సింపుల్గా అనిపించింది అండ్ చాలా ఈజీగా కూడా అయిపోయింది.
సో నెక్స్ట్ వచ్చేసి నేను న్యూ ఇయర్ కేక్ కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. దీనికి ఏం చేశానంటే జస్ట్ పైన ఉన్న ఫాండెంట్ ఉంది కదా ఆ లేయర్ తీసేసాను, సేమ్ కేక్ మీద మీకు చూపిస్తున్నాను అనమాట. సో అది తీసేసి దానికి పైన పింక్ కలర్ క్రీమ్ అప్లై చేశాను. పింక్ కలర్ క్రీమ్ అప్లై చేసి మనకి స్టార్ పిన్ ఉంటుంది, నాకు దాంట్లో టూల్లోనే వాళ్ళే ఇచ్చారు. సో ఆ స్టార్ పిన్ తీసుకొని మనకు అలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే కేక్ మొత్తం. ఏంటంటే మీకు చూడండి పైన లోపల లేయర్స్ అంతా పర్ఫెక్ట్ గా మనము నీట్ గా ఫినిష్ చేయాల్సిన అవసరం లేదు, నేను చూపించిన రెండు కేక్స్ కి కూడా. సో కొంచెం అట్లా అట్లా ఉన్నా కూడా మనం పైన డాట్స్ పెట్టేసుకుంటాం కాబట్టి చాలా నీట్ గా ఫైనల్ రిజల్ట్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. సో అదనమాట కేక్స్ కి సంబంధించిన వీడియో. మీకు రెండు కేక్స్ లో ఏ కేక్ నచ్చింది అండ్ ఏ కేక్ ఈజీగా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నేను యూజ్ చేసిన ఫాండెంట్ కూడా ఇంట్లో చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ మనము డెకరేషన్ కోసం పైన క్రీమ్ అప్లై చేసాం కదా, ఆ క్రీమ్ కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ కనుక మీకు అది కూడా ఇంట్లో ఎలా చేసుకోవాలి అని నేర్చుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా చూపిస్తాను మీకు. అంటే నేను బయట ఎందుకు యూస్ చేశాను అని అంటే రెడీమేడ్గా దొరికేవి ఎందుకు యూస్ చేశాను అంటే మనకి కేక్ అంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్లోనే చేసుకుంటూ ఉంటాము, అప్పుడు మనకి టైం చాలా తక్కువ ఉంటుంది. సో ప్రతిదీ మనము బేసిక్గా చేసుకోవాలి అని అంటే చాలా టైం టేకింగ్ అనమాట. సో మనకు అప్పుడు అంత టైం కూడా ఉండదు కాబట్టి నేను బయట ఈజీగా దొరికేవి మీకు చూపించాను. సో నేను దీంట్లో యూస్ చేసినవన్నీ వాల్మార్ట్ నుంచే తీసుకున్నానండి, మాక్సిమం వాల్మార్ట్ నుంచే తీసుకున్నాను అన్నీ. ఏమన్నా సపరేట్గా నేను ఏమన్నా కేక్ టిన్స్ అలాంటివి మాత్రం అమెజాన్లో తీసుకున్నాను. సో నేను వాటి లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. సో అది రెండు కేక్స్లో మీకు ఏ కేక్ నచ్చింది అండ్ ఈజీగా ఉన్నాయా లేదా అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. హోప్ ఈ వీడియో మీకు ఎవరికైనా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీరందరూ చాలా చాలా అడిగారు అని చెప్పేసి నేను చాలా ఇంట్రెస్ట్తో చేశాను అనమాట ఈ వీడియో. సో అది ఈ వీడియో ఇక్కడ ఏం చేస్తున్నాను, హోప్ మీ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.